ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉండడం చూసి ఇదేం కరమరా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి జగన్ గారు ప్రస్తా ప్రస్తావిస్తున్నారు మరి ఎటువంటి సమాధానం చెప్తారు అసలు ఎవరు రాజకీయాల్లో ఉంటే ఇదేం కరమరా అని ప్రజలు అనుకుంటున్నారు అసలు మీ అభిప్రాయం గత నలభై నెలల నుంచి ఇదేం కర్మరా ఈ ప్రభుత్వంలో జనాలని అనుకుంటున్నారు తప్ప నలభై సంవత్సరాల పార్టీ చంద్రబాబు గారిని కాదని జగన్మోహన్ గారు తెలియపరుస్తున్నాము ప్రజలు ఒక్క అవకాశం అని ఇస్తే ఈయన నట్టేట ముంచేసి ప్రతి విషయంలోనూ రాష్ట్రం అభివృద్ధి చూడబోతే రాష్ట్రం అధోగతి పాలు చేశాడు ఒక అభివృద్ధి లేదు ఒక పథకము అనేది కొత్తగా నవరత్నం ప్రతి విషయం నవరత్నాలు అంటున్నాడు తప్ప ఆ అమ్మఒడి రైతు భరోసా తప్ప ఏ పథకాలు లేవని మీ ద్వారాగా తెలియపరుస్తున్నాము ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇదేం కరమరా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు అంటే రాష్ట్రం అప్పుల్లో మొద అంటే వేణుకరంజిలో ఉంది అన్నిటికంటే తక్కువ స్థానంలోనే మన రాష్ట్రం ఉందని చెప్పాను అంటున్నారు ఆర్బిఐ నివేదిక ఇచ్చింది అంటున్నారు అసలు మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు సెలెక్ట్ చేశారండి ఫస్ట్ ఈ రాష్ట్రానికి మంచి పేరు చాలా షూటబుల్ అనమాట ఇతను జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసాడు కట్టినటువంటి బిల్డింగులు పడకూడదాం ఫస్ట్ రెండోది ఇసుక దోపిడీ చేద్దాం ఇవాళ భవన కార్మికులందరినీ కూడా రోడ్డును పడేసి ఇదేం కర్మరా నాయన మా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నాం అనే పరిస్థితి వచ్చింది కరెక్ట్ పర్సను చంద్రబాబు గారు పెట్టడం తప్పేం లేదండి మంచి నేమ్ అతనికే వర్తించింది ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి వర్తించినటువంటి పేరు ఇదేం కర్మరా నాయన అని అనుకుంటుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటా రెండా మూడా ఏ బ్రాండ్ గురించి చెప్పాలన్నా ఇదేం కర్మరా నాయన అని వాళ్ళు ప్రజలు చెప్పు తీసుకొని కొట్టుకునే పరిస్థితి వాళ్ళు మేము చెబుతూ ఉన్నాం ఈ జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నటువంటి ఇవాళ నిన్న కాక మొన్న గెలిచినటువంటి చైర్మన్లు ఇదేం కర్మరా నాయన మాకు ఒకడు వస్తాడు నన్ను కొడతాడు గర్భిణి అని కూడా చూడ్డు తోసేస్తాడు ఇదేం కర్మరా నాయనా ఇలాంటి ఎదవ ముఖ్యమంత్రి దగ్గర మేము చేస్తున్నాం అని చెప్పి ఇవాళ అనుకుంటున్నది నిజమో కాదా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల వేల కోట్లు చేయడం పెద్ద గొప్ప కాదు ఇతను ఇంకెంతైనా చేస్తాడు ఎంత చేసినా ఎందుకంటే రేపు ఎట్లా ఉండడండి ఇతను కర్మ మళ్ళీ ఏదన్నా ఏదన్నా మిస్టేక్ జరిగి ఈ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలంతా ఆలోచనలో పడాల్సి వస్తున్నారు ఇప్పుడు ఇదేం కర్మరాయన ఈ రెండోసారి కానీ వస్తే మా పరిస్థితి ఏంటి ఇవాళ మేము పబ్లిక్లో తిరగలమా వాళ్ళు ఎందుకు చెబుతా ఉన్నాం అంటే మేము ఈ మాట కూడా ఖచ్చితంగా ఏ ఏరియాలో క్లాసు మాసు అని లేకుండా ఇదివరకు ఎక్కడో క్లా మాస్ ఉన్న ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉండేవి బ్లేడ్ బ్యాచీలని గంజాయి వాళ్ళని ఇవాళ క్లాసు లేదు మాసు లేదు ప్రతి ఏరియా ప్రతి కిల్లి కొట్టు ప్రతి క్యాంటీను ఎక్కడ చూసినా గంజాయి పిచ్చి పిచ్చిగా దొరుకుతూ ఉంది విజయవాడ నగరంలో అయితే విచ్చల విడిగా వస్తూ ఉంది గంజాయి ఎక్కడ తిరగాలన్నా కానీ మహిళలు ఇదేం కర్మరా నాయన పోలీసు వ్యవస్థ లేదు ప్రభుత్వం లేదు ఎవరు కూడా చెప్పుకోవటానికి కూడా లేదు అని చెప్పి ఇవాళ ఒక డిపార్ట్మెంటు ఎస్ఐఎల్ని బతికినాడుకునే పరిస్థితి ఇవాళ బ్లేడ్ బ్యాచ్ని ఏంట్రా నాయనా నాయన మాకు ఈ కర్మ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటుందంటే ఈడంత దిక్కుమాలని ముఖ్యమంత్రి అని అనుకుంటా ఉన్నారు ప్రజలంతా కూడా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భయపెడుతున్నారు ప్రజల్ని ఈసారి ఇదే నన్ను గెలిపించకపోతే ఇదే మీకు చివరి ఎన్నిక అన్నట్టుగా నాకు చివరి ఎన్నిక అన్నట్టుగా అధికారులు అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అసలు అసలు చంద్రబాబు నాయుడు బెదిరియడానికి ఏమైనా అధికారంలో ఉన్నాడా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏమైనా రాజకీయం చేశాడా వరు దిక్కుమాల వెళ్ళారా మీరు ఒకటి తెలుసుకోండి ఫస్ట్ ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కానీ అలా అనుకోని ఉంటే మీ నాయకుడు అనేవాడు పాదయాత్ర జరిగి ఉండేది కాదు మా నాయకుడు కరెక్ట్గా కానీ దృష్టి పెట్టుంటే ఇవాళ మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క ఎదవ ఏ ఎదవైతే మాట్లాడుతూ ఉన్నాడో గుర్తుపెట్టుకోండి మీకు వడ్డీలకి చక్ర వడ్డీలు వడ్డించేటటువంటి పరిస్థితి వాళ్ళ మా నాయకుడు కూడా కాదు కింద ఉన్న కార్యకర్తలు తీసుకోపోతూ ఉన్నారు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఎన్నెన్ని మాటలు ఎక్కడో ఇంట్లో కూర్చొని చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి లాగినటువంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు మీరు ఇలువలు ఉన్నాయా మీకు మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా కానీ ఏదైనా ఒక బూత్ మాట మాట్లాడటం తెలుసా ఎదవలకి మీరు మాట్లాడతారు మీకు మాట్లాడే విధానాలు తెలియవు మీకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం లేదు కనీసం మీ నాయకుడు నేర్పుతాడంటే మీ నాయకుడే ఒక పెద్ద ఖైదీ ఎలా నేర్పుతాడు దొంగ 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 అంటే ఇంకేం చెప్తాం ఎవరికెళ్ళి చెప్పుకోవాలి ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మామయ్య పిల్లలకి అన్నాడు మరి ఆ మామయ్య సంవత్సరం నిండా ఆ బ్యాగులన్నీ చినిగిపోయి ఉన్నాయి ఇవాళ పబ్లిక్గా కనబడతా ఉన్నాయి మరి ఎంత కుంభకోణం చేశారు ఇందులో మీ పార్టీ వాళ్ళు మీ మంత్రులు ఇవాళ మామయ్యని మాయ చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు మోసం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు నాయనా నువ్వు కావాలనైనా మా ఇంటికి పెద్ద కొడుకుగా నువ్వు నాయనా నువ్వు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుద్దు నాయనా నువ్వు ఉంటేనే మూడు పూట్ల అన్నం తింటాం నాయనని వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఎదురెళ్ళి జనం హారతలు పడతా ఉన్నారు నేను మొన్న కూడా చెప్పా క్రిస్టమస్ జనవరితో మొదలేసుకుంటే ఇవాళ హారతలు చంద్రబాబుకి జైలు పిలుస్తుంది రా రా అని జగన్ని పిలుస్తూ ఉంది ఇరవై మూడు చంద్రబాబు నాయుడు విజయంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోపోతా ఉన్నాడు ఆయన సభలు పెట్టిన ప్రతి చోట కూడా ప్రజా ఆదరణ వస్తుంది బాగుంటుంది అని అంటున్నారు మరి అవి సరిపోతాయి ఎలక్షన్స్ గెలవడానికి అసలు ఇవాళ జనం రావటం జనం రాకపోవటం ఇవాళ డోక్రా మహిళలందరినీ తీసుకొచ్చుకొని కూర్చోబెడతా ఉన్నాడు స్టార్ట్ అవగానే అని వెళ్ళిపోతా ఉన్నారు పోలీసులు కొడతా ఉన్నారు వాళ్ళని ఇదేంటి రా ఆయన మాకు ఈ బాధ ఆడపిల్లలను కూడా మేము కొడతామని డిపార్ట్మెంట్ కూడా బాధపడతా ఉందో పక్కన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి లేదు కదా ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా మహిళలు వృద్ధులు యువకైతే కేరింతలు పెడతా ఉన్నారు ఇవాళ ఆనాడు నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా యువత ముందుకు వచ్చారో ఎవరైతే చదువుకున్న పిల్లలంతా బయటకు వచ్చారో ఇవాళ నారా లోకేష్ బాబు గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి కోసం యువతంతా కూడా కథం తొక్కుతూ ఉంది జనం జై జైలు కొట్టుకుంటూ చంద్రబాబుకు ఎదురెళ్తా ఉంటే అది చూసి ఓర్చుకోలేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నిరాశగా చూస్తూ ఉన్నాడు నా దగ్గర ఎంతో బలవంతంగా మేము డోక్రా మహిళలను తీసుకొస్తాన కూడా నుంచోలేపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గంట మాట్లాడుతూ ఉంటే ఆ మీటింగ్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వింటూ ఉన్నారు అని చెప్పి చెప్తూ వాళ్ళు బాధపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాట కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు నువ్వు చెప్పే మాటలో నీతి లేదు నిజాయితీ లేదు నీ మాటనే రోజు లేవు ఇవాళ ఎవడకు ఆడు మూడు పూటలు జరగడమే కష్టమైందండి ఈ యదవ ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళిపోతాడరాయన మాకు ఈ కర్మ నుంచి ఎప్పుడు బయటపడేస్తారా బాబు రేపు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్ప మా పిల్లలకి యువతకి భవిష్యత్తు లేదు మా పిల్లల భవిష్యత్తు కాపాడాలి అంటే కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి నారా లోకేష్ బాబు అనే నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో నిరాశ నిస్పృహ కనిపిస్తుంది కుప్పంలో కూడా గెలవలేనన్న భయం ఆయనలో కనిపిస్తుంది చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏం చెప్తారు అది జగన్ రెడ్డి గారు మనసాక్షి అడగాలి ఆయన అభద్రత భావం ఉండి ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని తెరలు కట్టుకొని పోలీసులు అడ్డు పెట్టుకొని కనీసం నిన్న చూశారు నర్సాపురంలో అభద్రత భావం అంటే ఏంటని చెట్లు ఉన్నా సరే చెట్లు కూడా నరికించి మీటింగ్ పెట్టుకున్న వ్యక్తి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ అభద్రత భావం ఉండి ఇద్దరుల మీద ఎలాగండి మీరు పులివెందల్లో మనం చూశారు మీరే పరదలు కట్టుకొని వెళ్ళారు మీకే అభద్రత భావం ఉందా చంద్రబాబు గారికి ఉందా చంద్రబాబు గారు స్వచ్ఛందంగా కుప్పలో తిరగలరు మీరు తిరగలరా పులివేదలో తిరగలేకపోతున్నారు కనీసం బస్ స్టాపే లేదు మీ ఊరికి అలాంటిది మీరు సీఎం అవుతాం అంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు గారికి వెళ్ళి నార నేరాజనాలు చూసి మీ కన్ను కన్నుగుట్టి విమర్శలు చేస్తున్నారు తప్ప వేరేవాడు కాదు అంటే సార్ ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నారు కదా ఏళ్ళ నుంచి కూడా సంక్షేమంగా ఆదుకున్నాం లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాం ఇప్పటివరకు అని అంటున్నారు ఎలా అనిపిస్తున్నారు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఎక్కడికి వెళ్ళి కేంద్రం ఇచ్చిన డబ్బులకి లెక్కలేదు కాగు మొట్టికాయలేసినా కాకు సమాధానం చెప్పట్లేదు సిట్టేసి దర్యాప్తు చేస్తే కానీ సిట్టింగ్ జడ్జితో ఎన్ని బయటకు వస్తాయి ప్రభుత్వం ఉన్న ప్రతీది రూపాయి రూపాయలు లెక్క చెప్పాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ లెక్క జమ లేకుండా కొన్ని వేల కోట్లు దోసుకొని దాచుకున్న పార్టీ వైసీపీ ప్రజలకి ఏమేస్తున్నారు పప్పు బెళ్ళలా పనిచేసి మొత్తం దోసేస్తున్నారు ఇసుక మాఫియా మందు మాఫియా అలా చూస్తే కొండలు దోవేస్తున్నారు కొండలు అమ్మేసుకుంటున్నారు అన్ని అమ్మేసుకొని డబ్బులు పోజేసుకున్న చేసుకున్న మీరు మీరు చెప్పేవాళ్ళ చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీ అంటేనే బూతుల పార్టీ అని చెప్పి ప్రస్తావిస్తున్నారు మరి ఏం చెప్తారా ఎవరికైనా చెప్తే నవ్విపోతారండి టీడీపీ క్రమశిక్షణకు మారు పేరు ఇండియాలో ఉన్న పార్టీలో ప్రాంతీయ పార్టీలో టీడీపీ పార్టీ ఒకటి మా నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే జగన్మోహన్ రెడ్డికి సల్జరం వస్తుంది క్రమశిక్షణకు మారుపేరు పార్టీని మీరు బూతుల పార్టీ అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతాడు బూతులకి పేటెడ్ హక్కు ఎవరైంటే ఈ వైసీపీ పార్టీ మీరు వచ్చిన దగ్గర నుండి బూతులు అంటే ఏంటి ఈ కొత్త కొత్త బూతులు నిర్వచనం చెప్పిన మంత్రులు మీ వైసీపీ మంత్రులు మీ సీఎం గారు మాట్లాడపోయినా స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ కూడా బూతులో చదివే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారు టీడీపీని విమర్శించడం చాలా ఆశాస్పదంగా ఉంది పిల్లలు అవుతారు ఏ పార్టీ బూతుల పార్టీ అంటే చిన్న పిల్లలన్నీ చెప్తారు మిసల వాళ్ళు అంటే చెప్తారు ఆడవాళ్ళు అన్న చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు టీడీపీని అనడం మీకు చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు భయపెడుతున్నారు ప్రజల్ని చెప్పేసి ఏమండి ఒక మనిషికి రామ అంటే ఇంకో రకంగా వినపద్ది ఇంకొకళ్ళకేమో భక్తిలా వినపడుద్ది జగన్మోహన్ రెడ్డికి అలా అనుకుంటున్నాడు సజ్జల రెడ్డి అలాగ అనుకుంటున్నాడు మన ప్రెస్ మీట్కి వచ్చి అలాగే చెప్తున్నాడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఈ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే ప్రజాదరణ చూసి ఈ ఆదరణ ఏంటి ఎక్కువైపోతుంది ఈయన ఎలా కొట్టాలా అని చెప్పేసి ఏదో మాటలు ప్రెస్ మీట్గా మాటలు చెప్పి గాడి చేస్తున్నాడు తప్ప అండర్గ్రౌండ్గా ఈ చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మనకు పరిశ్రమలు వస్తాయి పిల్లలు బాగుంటారు యువత బాగుంటుంది ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు తప్ప చంద్రబాబు గారు చెప్పింది నాకు ఆ లాస్ట్ అవకాశం అని లేదు ప్రజలు మీరు ఎన్నుకుంటున్నారమ్మా ఒక్క అవకాశం ఇచ్చారు ఈ దుర్మార్గుడికి ఈ దుర్మార్గుడు ఇస్తే రాష్ట్రండి అధోగాది పలైంది నాకు కానీ రేపు భవిష్యత్తులో అవకాశం ఇవ్వకపోతే ఈ రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంగా పోల్చకూడదు ఇంకో రాష్ట్రంగా అవుతుందని ఆయన చెప్పడం జరిగింది ప్రజలకి ముఖ్యంగా అవసరమే ఆయన చెప్పాడు తప్ప ఆయనకు అవసరం కాదు ప్రజలకు అవసరం చంద్రబాబు గారు